ఆంటీ వాళ్ళు వస్తున్నారు చెప్తాంది రమ్మన్నది మాకు కూడా అయితే చాలా రోజుల తర్వాత రామ్ గారు వచ్చారు వీడియోలోకి సో ఎలా ఉంది కళ్యాణి కళ్యాణి అడిగినా అడగండి చెప్పండి త్వరగా తీసుకుని వచ్చేయండి కళ్యాణికి ఏమడినా పాప ఉంది మీ అక్కడికి ఏందని చెప్పండి త్వరగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్స్ అండ్ వ్లాగ్స్ అండి సో ఈ రోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే కనుక నా డే వ్లాగ్ అది కూడా చెల్లె వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది చెల్లె లేకుండా నేను ఎలా చేశాను అనేది అండ్ వాళ్ళ చెల్లెకి కావాల్సింది హాస్పిటల్లో ఫుడ్ అలా కావాలి కదా అది కూడా నేను ప్రిపేర్ చేశాను లంచ్ ఇచ్చానండి ఈవినింగ్ టైం మా మధ్య వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకి తీసుకుని వెళ్ళా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో డే వ్లాగ్ అనమాట సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి నచ్చితే కనుక లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్ ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ లో బట్టలేసానండి అన్ని తీసేస్తున్నాను తమ్ముడివి ఇంకా బాబువి పిల్లలవి అందరు అదే ఇవన్నీ తీసి ప్రారంభమయ్యాలి ఎండ కూడా రావట్లేదండి బాబుయ్య అసలు వర్షాకాలంలో పుట్టింది మా బుజ్జమ్మ ఆ వచ్చిన తర్వాత ఎన్ని బట్టలు అయితే ఏమో తెలియట్లేదు చూడాలి ఎండుతాయో లేదో బయట ఒక తాడైతే కట్టేస్తాము మళ్ళీ ఎక్కువ బట్టలకి ఇదే కదండి మెయిన్ బట్టలు ఎన్నైనా చిన్నపిల్లలు అయితే చెప్పనంటే ఎన్ని ఉంటాయో ఎన్ని ఉంటాయో నేను కూడా అప్పుడు పడ్డాను కదా నాకు తెలుసు బాగా చిన్న చిన్న క్లాత్స్ కాటన్ క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పటి వరకు అయితే నేను బట్టలు అయితే ఇంకా ఎండేయాలి ఇదైతే వాష్ ఇప్పుడు చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేమో అయితే ఇది ములగాకండి ఇక ఒక్కసారి రెండు సార్లు అట్లా ఇవ్వాలి డెలివరీ అయ్యాక ఎందుకంటే అది వేడి చేస్తుంది కదా సో ఆపరేషన్ వాళ్ళకి అయితే ఇవ్వాలి మా విక్షు చూడండి ఇక్కడ చక్కగా తీస్తుంది విక్కి ఏం తీస్తున్నావు అమ్మ చెల్లె కోసం ఎంత కష్టపడుతుందో ఎన్ని ఆకులు కదా నాని ఓ విక్షు సో తనైతే తీస్తుంది అండ్ మా తమ్ముడు పక్క నుంచి ఉన్నాడు టీవీ చూసుకుంటున్నాడండి ఇప్పుడు ఏంటంటే వీడియో అయితే బాగా అల్లరి వీడు పడుకుంటేనే నేను పనులు చేసుకోగలను లేదంటే అస్సలు కుదరదు వాడు చూస్తున్నాడు బాగా జాదుగాడు అయిపోయాడంటే అల్లరంటే అల్లరి చెప్పలేనంత అల్లరి నా దిమాక్ అంత పోతుంది నా ఒక్కోసారి అనిపిస్తుంది ఎక్కడికైనా హిమాలయ ప్రదేశాలకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది వీళ్ళు అల్లర్తని ఇద్దరు అల్లర్తని సో ఇప్పటికి వీడికి అయితే బజ్జలు పెడుతున్నాను ఓకేనా కన్నయ్య పడుకో నేను పడుకుని పెట్టకపోయినా పర్లేదండి వాడు పడుకుంటాడు వాడు టైం వాడికి తెలుసు కాబట్టి మార్నింగ్ లేచిందా లేచాక మళ్ళీ పాలు పెట్టేశాను కాసేపు అయిన తర్వాత వీడికి అన్నమైన పెడతాను లేదంటే టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తాను ఇప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కళ్యాణ్కి వేరే కర్రీ చేయాలి అవన్నీ కష్టాలు కాబట్టి మార్నింగ్ అయితే రైస్ పెట్టేశాను కొంచెం పెరుగన్నం పెట్టానండి చల్లగా ఉన్నా కూడా వీడికి పెరుగన్నం అంటే వెంటనే తింటారు కాబట్టి పెరుగన్నం పెట్టాను మంచి జప్తగా బజ్జుంటారు కదా నాకు ఈ పడుకున్న తర్వాత ఒక గంట వరకు రెస్ట్ ఇస్తాడు అమ్మాయి ఏమైనా ఉంటా పనులు చేసేసుకో అని అంటాడు అని నాకు రెస్ట్ ఇస్తాడు నా ఒపీనియన్ ఆ టైంలో నేను వీడు అంటే వీడు పడుకునే టైంలో నేను వంటకి చేసుకుంటాను నెక్స్ట్ అండ్ మా విక్కి వచ్చేసి వాళ్ళ మామయ్య దగ్గర ఉంది వాడు ఉండడం వల్ల నాకు కొంచెం హెల్పింగ్ ఉందండి వాడు కూడా బాగా పనులు చేస్తున్నాడు నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే బాబు ఇలా బజ్జున్నాడు ఓకేనా మస్తు జవాదు వదిలేండి పడుకున్నప్పుడు ముద్దులు పెట్టకూడదు కదా సో ఇంకా బట్టలు ఉన్నాయి కాబట్టి అవి ఆరేసేసి ఇంకా వంటకి స్టార్ట్ చేసాం అనమాట చెల్లి లేకుండా కిచెన్ లో నేను ఉండడం తను ఎక్కువ పని చేయకపోయినా కూడా ఆ కిచెన్ దగ్గరకు వచ్చి ఏదో గిన్నెలు తోమడము లేదంటే అది ఇది అటు ఇటు ఇటు తెచ్చేస్తూ ఉండేది బట్ అయితే ఇక ఒక్కలాంటి కదా ఇక కొన్ని రోజులే కదండి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా తను రెస్ట్ ఇచ్చేయాలి పూర్తిగా బెడ్ రెస్ట్ అని తనకు ఉండాలి సో ఈ రోజు తనకి ఫుడ్ నేను ఏం చేస్తున్నానంటే ములగాకు ఇందాక చూసారు కదా నాకైతే అస్సలు అంటే అస్సలు అండి టైం కుదరడం లేదు ఏదో చిన్న చేద్దాం వీడియో బ్లాగ్ లో చేద్దాం అని అయితే అనుకుంటున్నాను ములగాకండి ఇది ఎక్కువ తిన్నా కూడా వేడి సో నేనైతే తక్కువగానే వేస్తాను అదేంటంటే ఇప్పుడు నేను ఆపరేషన్ అయినా నార్మల్ అయినా ఎవరికైనా ఏంటంటే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె దానికోసమే ఇప్పుడు తెచ్చారు అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సో జస్ట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను బాబుకి పాపకి తిని పెట్టేసి వాళ్ళని ఇంకా పడుకుని పెట్టాను అల్లరి చేస్తూనే ఉన్నాడు ఒక రూమ్లో ఆడుకుంటున్నాడు సో ములగాకు ఏంటంటే ఎక్కువ తిన్నామనుకోండి బాగా వేడి చేసేస్తుంది నైట్ కన్నా తినాలి 1-3 times అని తిప్పండి నాన్న వాళ్ళ మామయ్య ఉన్నాడు అమ్మా అని అంటున్నాడు చూసారా మొన్నటి నుంచే మీరు చూసి గమనించారు లేదో అంతకుముందు ఎక్కువగా అనలేదు ఇప్పటి నుంచి అంటున్నారు అమ్మా అమ్మా అని అంటున్నారు ఒక పక్కన రైస్ పెట్టేస్తాను వేడి వేడి రైస్ అండి డెలివరీ అయిపోయిన వెంటనే వేడిగానే తినాలి పక్కన ఈ రైస్ అయిపోయిన వెంటనే
రైస్ కట్టేసి ఇంకా ఇప్పుడు నువ్వులు ఉంటా కదా తను ఇష్టపడతాడా లేదు నాకు అలా తెలియట్లేదు ఆవాలు జీలకర్ర వేసినా మెయిన్ ఎక్కువ ఇదని కారం అస్సలు వేయమండి మా వీష అయితే చాలా బుద్ధి అయిపోయిందండి పాప అస్సలు అలర్ చేయట్లేదు బాబే అలర్ చేస్తున్నాడు ఎక్కువగా అయితే ఇష్టపడితే నేను కొన్ని తెల్లుళ్ళు ఉంటాయి కదా ఇవే మెయిన్ పొరటాలకి అయితే బాలింతలకి ఇవే ఎక్కువండి ఇవి తింటే కూడా మంచిదే మొన్న వామనం చేశానా అస్సలు తినలేదు ఇవన్నీ అలర్ వచ్చేసింది क्लियर चूप्चलेकोमी इधर कल चक्कर पनचेकने किचन मल्ल मुद्दम चलो चाल बिजी अभी इंका पिल तो आड़कने टाइम से असल वैसे इला किचन दूसरा चल लेकिन अने वीडियो एक्सप्लेन सो नेक्स्ट इंकेमना शेर चुस्क अंत प्रस्तुता इधल प्रती सारी वाड़े पदमे प्रस्तुता इधे मैं कल मल्ल वीडियो चस्मो अर्थम का इंका चेसे टाइम को उड़देमो पाप अंत को बाग पड़को चलो वीडियो कालना ओके चूसे मैडम लाइटिंग चूडी फ्रेंड्स ओके हाय अदे आंटी वाल वस्तार रम्मी अंकल अंत पिल कदा वा सर हास्पिटल के हाई ले पक नाई पाप चुप इक सो इगो इंटर वीडियो काल अर्थम का वेटना एपड़ा पर्व तल पे माला ओके अच्छे करी लास्ट इला वस्तु अद मुलका अद आक तरह सांबार चसा इवे राम वाल की मध्य वाल की अम्म की रईस रईस चलिए तरवा करी वे मध्य वाली कोई सांबार तो तिहार कदा अपड़ा फैनल इवी इपड़े तमड़ती पंस्ता ना किचन चूसी मतमेवरू भयपड़क नीन इपड़ वंटे कदा मोतम क्लीन अस्कान इला उ फैनल किचन लुक्ते हड़ावड़ अंत इलांटे कदा सो इवे इपड़ पंस्ता सो इंका इप्ड मैं तमड़े स्टार्ट फुड इवान दार कदा तसा मध्यवा इच्छा अब्बा बाय ये पाप ने चूडबो वीडियो एपड़ अस्मो बाय बाय जाग्रा मामी।
దవిషదా వచ్చేసే ఈ డోర్ వేసేసి డోర్ వే ఇంకరా మనం ఇద్దరమే ఉండాలి ఇంకా మామీ వచ్చినంత వరకే సో ఇంక ఈ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది బాబుకి అయితే ఇప్పటి వరకు నేను జడ కూడా వేయలేదండి మార్నింగ్ అన్నం పెట్టేశాను స్నానం చేపించేసి అంతేనే వాడు పక్కన చూస్తున్నారు కదా మా చిచ్చుడు పెట్టి కదా లేచింది ప్రెసెంట్ వరే ఇప్పుడు జడ వేయాలి పాపకి నాను పాప ఎట్లా ఉంది సూపర్ ఉంది అండి తమ్ముడు బాగున్నాడా పాప బాగుందా చెల్లి చెల్లి బాగుందా తమ్ముడు బాగున్నాడా పాప ఇదే తప్పు కదా ఇద్దరు బాగున్నారు కదా నానా చూసారా చెల్లే బాగుంది అని అంటున్నా ఈ తమ్ముడు కొంచెం ఇచ్చేసే ఇచ్చేసే ఉప్పు జడ వేసేస్తున్నాను వాడు లేచిండా నాకు మాత్రం అంతే చూస్తున్నావు కదా లేకముందు ఎంత త్వరగా చేస్తాను చెప్పాలండి ఇప్పుడు లంచ్ టైం అయిపోయిందండి వన్ అయిపోతుంది దగ్గర దగ్గర జడ వేయాలి మంచిగా వేస్తానండి ఆ జడ ఇప్పుడు వేయనివ్వట్లేదు అప్పటి వరకు అయితే ప్రెసెంట్ ఇదేనే ఇక తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయాలి ఓకేనా అమ్మ బాబే నా కూతురు మామూలు కాదండి సో ఇప్పుడైతే వీళ్ళకి తినిపించే అంటే లంచ్ టైం అండి లంచ్ తినిపిస్తాను వాళ్ళు ఏంటంటే సైకిల్ ఇచ్చేసాను అనుకోండి మంచి తినేస్తుంది కొంచెం టైట్ ఉంది ఒక నిమిషం సో ఇప్పుడు వాళ్ళ సైకిల్ మీద తినిపించే ఇటు 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 రౌండ్ 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 ఫస్ట్ మళ్ళీ 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 ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు నా దగ్గరికి ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఫస్ట్ నువ్వు వీడు మామూలు కాదు జాదుగాడు అయితే వీడైతే ఫోన్ చిన్న తీసుకుంటున్నాడు పైకెక్కో పైకెక్కో చెల్లి సారీ చెల్లెంటున్నాడు మీరా చెల్లి రాగున్నాడు ఫాస్ట్ దగ్గర వచ్చేసింది నన్ను నన్ను విండు 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 మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీళ్ళని ఎలా 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 తిరిపిస్తాను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంది సో మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ బ్లాగ్ అనేది నేను అనుకుంటున్నాను ఎక్కువైన లెంత్ అయిపోతుంది కదా నేను ఇంకా తినిపించలేకపోతున్నాను సో జస్ట్ జస్ట్ అనమాట చూపిస్తున్నాను సో ఇంకా వంట అయిపోయింది పిల్లలు పడుకొని లేచేసారు అన్ని అయిపోయేవి సో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నానండి నాకు ఏమున్నా లేకున్నా రెండు టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తప్పకుండా పెరునవ్వులు మాత్రం వాడతానండి మీరు రాసేసుకొని ఇంకా లంచ్ చేయాలి మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు ఇప్పుడైతే లంచ్ చేయాలి వాడు లేచిపోయింది కదా అనుషుగాడు ఇంకా వంట చూడండి ఇప్పుడు కదా నాకు పని అంతా అయ్యిందా ఇప్పుడు లేచిండు నాకు ఇంక మరి రెస్ట్ అయితే అస్సలు ఇవ్వను ఇప్పుడు వాడు అస్సలు అంటే అస్సలు ఇవ్వను ఇప్పుడు సో ఇప్పుడైతే టైం కూడా చూపిస్తానండి ఎంత అవుతుందో ఉంటానండి అండ్ ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తాను లంచ్ చేయాలి కదా ఓకేనా సో టైం కూడా చూపిస్తాను వచ్చేసండి నాతో పాటు టైం వచ్చేసి 1:30 అవుతుంది ఇప్పుడు కిచెన్లోకి వెళ్తాను మొత్తం కిచెన్ అయితే కొద్ది కొద్దిగా క్లీన్ చేశానండి ఇంకొద్దిగా ఉంది నేను తిన్నాక మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాను అప్పటి వరకు అయితే ఈ మాదిరిగా క్లీన్ చేశాను ఇంకా చాలా ఉంది రైస్ తర్వాత సాంబార్ చూపించాను కదా అవి నేను ఇప్పుడు తింటానండి బాగా ఆకలి వేస్తుంది నాకు అమ్మ బాబాయ్ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను వచ్చి నేనైతే తినడానికి చాలా ఆగలుగుంది తింటావా తిన్నప్పుడైనా కొంచెం ప్రశాంతం లేదారా నన్ను నాకు మీరు పడుకున్నప్పుడు పనులు చేశానా నేను తినే టైంకి లేచిపోయిండు ఇంకా నాకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది ఇప్పటి నుంచి మళ్ళీ నాకు సాయంత్రం 4 వరకు చొక్కలు చూపిస్తారు ఇలా వీళ్ళంటే నేను తిరుగుతూ ఉంటే సరిపోతుందండి బాగా ఆకలేస్తుంది ఆగరా అనికి పట్టునా మమ్మ ఇచ్చానా ఇంతేనండి నేను తినే టైంకి అట్లానే అలా చేస్తాను కట్ చేస్తారు కట్ చేస్తారు కొంచెమైనా ఏమైనా అన్నదా కట్ చేస్తా ఉంటారు మీరు తినేది ఏమి ఉండదు అల్లరి తప్ప ఓకే ఫర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం ఏమో చూసారు ఆడుంటే చిన్నపిల్లడు ఏమకు తెలియదు అమ్మ తింటుంది కదానే హాయ్ హాయ్ చెప్తాడంట అంతే కదండి పిల్లలు అలా చేస్తా ఉంటారు చేస్తా ఉంటారు మీకు కూడా తెలుస్తుంది ఆలు పొట్టడో కాదంట ఎప్పుడు రాదు ఏంటి ఈరోజు వస్తుంది వీడియో కనిపించాలని సో లంచ్ టైం అంటే ఎక్కువైతే చూపించను కదా అంటే నేను చెల్లు లేకుండా రోజంతా ఎలా చేస్తాను ఏంటనేది మీకు మధ్యాహ్నం వరకే చూపించాను ఇంకా అయితే నా వల్ల అవ్వదేమో అనుకుంటున్నాను ఇంకేసి ఏమైనా ఉంటే చూపిస్తాను లేదు అంటే కనుక ఇప్పుడే బాగండి సో వీడియో నచ్చితే కనుక ఒకసారి అండ్ ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి
మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత రామ్ గారు వచ్చారు వీడియోలోకి. సో ఎలా ఉంది కళ్యాణి? కళ్యాణి బాగానే ఉంది. పాపేలకు ఉంది? పాప సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది, నిజంగా అది సూపర్ గా ఉంది. మా కళ్ళ పడిపోతున్నాయండి. సో పాప ఇద్దరు చాలా బాగున్నారు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లంచ్ ఇచ్చాము కదా, తర్వాత ఇప్పుడు టీ తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు వచ్చారు. సంతో వీడే ఇప్పుడు చెవుట్లో నెవ్వు పెట్టుకుని పాటలు సాంగ్స్ ఏదో వింటూనే ఉంటారు. ఇంకా లేట్ చేయకండిలే, ఇంకా వెళ్ళేసండి. సో ఇది ఇప్పుడు చాయ్ తీసుకుని వెళ్తారు. చాయ్ తను ఒక రోజుకి ఒక పూటే తినాలండి. రోజుకి ఒక పూట పెడతాం, మధ్యాహ్నం చాయ్ తాగేవు కదా ఇంకేటి. సో ప్రస్తుతానికి ఓకేనా, వెళ్ళండి, కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళ బాబాయ్, ఏ వస్తే చాలు వదలడం లేదు. వాడైతే ఊరికి ఏడుస్తూనే ఉన్నారు. వీళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి కదా, మెల్లగా వచ్చి మెల్లగా వెళ్ళిపోవాలి. కానీ మేము వెళ్ళరు, ఇంకా వెయిట్ చేస్తా. వాడు ఎంత ఏడుస్తాడని చూస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు కదా బాగా ఏడిపిస్తున్నారు. సైలెంట్ గా ఉండాలి, బాయ్ బాయ్ అని చెప్తూనే ఉంటే మరి అడేస్తాడు అలానే. చాలే చాలు, అక్కడ వెళ్ళు. అన్ని పట్టుకుని వచ్చారు. అక్కడ పాప పుట్టింది కానీ వీడి మీద ఎక్కర్లేని ఆశ ఇంకా ఉంది ఏదో మీద. ఓకే ఓకే, బాయ్ బాయ్. కళ్యాణ్ అడిగిన అడగండి, చెప్పండి, త్వరగా తీసుకుని వచ్చేయండి కళ్యాణ్కి. ఏమడిగినా పాప బాగుంది, మీ అక్క అడిగిందని చెప్పండి, త్వరగా వచ్చేయండి. ఈ హీరో ఏడ్ చేస్తాడు. సంత బాయ్, అవునరా బాబు తెచ్చింది తినేస్తాను విటీమ్రా, బాయ్. సో ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కదా చాయ్ ఇచ్చేసి. ఇప్పుడు ఈవినింగ్ ఇవన్నీ బట్టలు ఉన్నాయి, ఈవినింగ్ అయింది కాబట్టి బట్టలు అని తీసేసి ఆరేసుకో, అదే మడత పెట్టాలండి. ఇక్కడ చూస్తున్నావు కదా ఇవన్నీ. సో మొత్తానికి ఈ వీడియోలో మీకు అర్థమైంది ఏంటంటే, చెల్లె లేకుండా నేను నా డే వ్లాగ్ అనేది ఎలా జరిగింది. అది కూడా మైసూర్ లో చెల్లె వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం తను లేకుండా వీడియో అనమాట. సో బాబు చూసారా, చాలా ఏడిపించేసారు మా మరిది అయితే వచ్చేసి. అస్సలు అంటే వచ్చిండు అంటే ఏడుస్తూనే ఉంటానండి. ఇంక ఇప్పుడు అంటే ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇలా చిన్నగా బట్టలు మడత పెట్టుకోవడం చాలా అండి. మార్నింగ్ నుంచి నిజంగా అంటే నిజంగా రెస్ట్ అనేది ఉండడం లేదు. అదే చెల్లు ఉంటే నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా నాకు బాగా హెల్ప్ అయితే చేసేదండి. అప్పుడు అనిపించేది, ఇప్పుడు అనిపిస్తుంది తను కొంచెం ఉన్నా కూడా హెల్ప్ తను ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. సో డిశ్చార్జ్ అయ్యాక ఇంకా వీడియోస్ అయితే చేద్దాం. సో ఈ రోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే, ఫుల్ డే వ్లాగ్ నేను చేసేసాను చెల్లె వాళ్ళ ఇంత ఫస్ట్ టైం. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.